మరి మన బుటనీస్ ఈ పాస్తాని వేడి నీళ్ళల్లో మనం వేసుకుందాం. వేసిన తర్వాత మనకి ఒక్కొక్క పాస్తా టైం పడుతుంది. అదే కనుక ఫ్రెష్ పాస్తా, అప్పటికప్పుడు మనము ఫ్రెష్గా పిండితో తయారు చేసిన పాస్తా అయితే ఒక 3 నిమిషాలు తక్కువగా అవుతుంది. అదే కనుక ఈ డ్రైడ్ పాస్తా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అయితే దీంట్లో ఉప్పు కొంచెం వేస్తున్నాను. అయితే దీంట్లో కూడా చాలామంది డిస్కషన్ ఏం చేస్తారంటే, పాస్తా చేసేటప్పుడు ఉప్పు వేయద్దు, ఆ పాస్తాలో మనం పిండి కలిపేటప్పుడు ఉన్న ఉప్పు సరిపోతుంది, కొంతమంది ఆ పిండిలో ఉప్పు వేయకూడదని రకరకాలుగా చెప్తారు. సో మరి మనం పాస్తా అయితే వాటర్లో వేసాము, కొంచెం ఉప్పు వేసాను, కానీ నూనె చైనీస్ పాస్తాలో చైనీస్ నూడిల్స్లో నూనె వేస్తాం. ఈ ఇటాలియన్ పాస్తా కానీ వేరే పాస్తాలో నూనె వేయకుండా చేస్తాం, ఎందుకంటే ఈ పాస్తా చేసిన వెంటనే మనం వాడేసుకుంటాం. అదే కనుక చైనా నూడిల్స్ అయితే మనం చేసేసి ఒక టేబుల్ మీద చల్లార్చి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడప్పుడు ఆర్డర్ వస్తుందో అప్పుడు వేస్తూ ఉంటాం. సో చేసే విధానం ఒక్కొక్క చోట ఒక రకంగా చేస్తారు. మరి చల్లగా అయిన తర్వాత పాస్తాని మళ్ళీ అది మనం వేడి ప్యాన్లో వేసినప్పుడు అతుక్కోకుండా ఉండడం కోసం ఇందులో నూనె వేస్తారు. పాస్తా వేసినప్పుడు గట్టిగా ఉన్నా స్లోగా చూడండి సాఫ్ట్ అయిపోతుంది. సో దీన్ని మనకి ఆల్ దంతే అంటాం. ఆల్ దంతే అంటే ఏంటంటే తినేటప్పుడు ఆ నాలికతో కొరికినప్పుడు మరీ సాఫ్ట్గా అయిపోతుంది. మనం బిర్యానీ మితుకు ఎలా ఉంటుంది ఒక్కొక్కటి సపరేట్గా, ఆ బిర్యానీ బైట్లో ఆ రైస్లో కొంచెం ఒక రకమైన కమ్మదనం ఉంటుంది. ఈ పాస్తాని మనం ఆ బిర్యానీ రైస్లా కొంచెం అంత పలుకుదనం అనేది ఉండాలి, దాన్నే ఆల్ దంతే అంటారు. అంటే కొరికినప్పుడు మనకి ఆ ఫీల్ రావాలి, మరి ఎక్కువగా సాఫ్ట్గా కుక్ చేయకూడదు. మరి పాస్తా రెడీ అయిన వెంటనే ఆ నీళ్ళని ఉడకట్టేసి మనం పెట్టుకుందాం. ఈ పాస్తా మనకి రెడీ అయిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఇలా ఒక పాస్తా తీసుకొని, బయట తెలుస్తుంది కానీ ఫుల్గా కుక్ అవ్వలేదు, ఆ కొంచెం వేడిలో మనకి ఇంకా కావాల్సిన మరో 5% కుక్ అవుతుంది. ఈ వేడి నీళ్ళని ఉడకట్టేస్తాను. ఆ కింద అలాగే వేడి నీళ్ళు ఉంటాయి, ఆ స్టీమ్ తోటి కొంచెం వేడివేడిగా ఉంటుంది. ఇందులో వేసిన వెంటనే దీన్ని ఇలా ఇలా కలిపేసేయండి, లేకపోతే అంటుకుంటుంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. మన ప్యాన్ తీసుకొని ఇందులో రొయ్యలతో చిల్లీ గార్లిక్ పాస్తా. ఈరోజు మరి ఇటాలియన్ స్టైల్లో చేస్తున్నాను, అందుకే ఆలివ్ ఆయిల్ కూడా వాడుతున్నాను. సో ఆలివ్ ఆయిల్ కొంచెం వేసి మిగతాది తర్వాత మనం సాస్ తయారు చేసుకోవడానికి వాడదాం. అయితే ఇందులో రొయ్యలు వేసే ముందు ఆ నూనె వేడెక్కాలి, మరీ ఎక్కువ వేడెక్కకూడదు, పొగలాగా రాకూడదు. దీంట్లో లైట్గా ఉప్పు చల్లుతున్నాను, రొయ్యలకి పట్టించడం కంటే డైరెక్ట్ ఇలా నూనెలో వేసేసి తర్వాత ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్కటి ఇలా దీంట్లో తీసేస్తాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇలా టాస్ చేద్దాం. దాని రంగు మీరు చూడండి, ఇట్టే దాని రంగు మంచి పింకిష్ ఆరెంజిష్ కలర్లో వస్తుంది. అయితే ఆ రొయ్యలు తెల్లగా ఉండాల్సిన రొయ్యలు ఎలా కలర్ మారిపోతుంది చూడండి. ఇలా రొయ్యలు లైట్గా ఇలా పింక్ కలర్ రాగానే వాటిని తీసేసి ఆ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆహా, అయితే అందులో కొంచెం మిగిలిన ఆ నూనెలో కూడా మనకి ఆ రొయ్యల ఆ సువాసన పర్ఫెక్ట్గా ఉంటుంది. మిగతా ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని వేసేద్దాం. ఇందులో మనం కట్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అయితే ఇందులో వాడే మిరపకాయలు కూడా ఘాటు మిరపకాయలు కాదు, ఇవి స్వీట్ ఫ్లేవర్గా ఉన్న మిరపకాయలు మనం వాడుకోవాలి. పాప్రికా అంటారు, క్యాప్సికమ్ టైప్లో ఉన్న మిరపకాయలు మనం వాడుకోవాలి. సో అలాగే కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా ఫైన్గా కట్ చేసిన ఉల్లిపాయలు, లావు లావుగా కాదు. ఆ ఉల్లిపాయలు ఎంత సన్నగా ఉండాలంటే ఈ దాంతో పాటు కుక్ అవుతూ దీంట్లో కలిసిపోవాలి. అయితే ఇందులో కూరగాయలు వేయమా అంటే వేద్దాము, కానీ ఈరోజు నేను వేసే కూరగాయలు జుకినీ. జుకినీ అనేది మనకి చూడ్డానికి కుకుంబర్లా ఉంటుంది, కానీ మనం ఇదివరకు కూడా ఎన్నోసార్లు వాడాను. సో ఈ జుకినీని సన్నగా కట్ చేసి దీన్ని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, జుకినీని పచ్చిగా అయినా మనం తినేసేయచ్చు. అలాగే ఇందులో మనం హర్బ్స్, ఇది మిక్స్ హర్బ్స్ ఇటాలియన్ స్టైల్, అంటే ఇటాలియన్ మిక్స్ హర్బ్స్ అంటే పాస్తాతో బాగా వెళ్ళే ఆ స్పైసెస్ వేస్తారు. ఇందులో మనకి మిరియాలు, అయితే ఇప్పుడు మంట తగ్గించేసేయండి. వెంటనే దీంట్లో మన రొయ్యలు ఏవైతే కుక్ చేసామో అవి వేద్దాం. దీంట్లో మనకి సాస్ చేయడం కోసం క్రీమ్, అది వేసి వెంటనే దీన్ని టాస్ చేద్దాం. మనకి ఒక మైల్డ్ చక్కగా కోట్ అవుతూ వస్తుంది.
పాస్తా కుక్ చేసిన కొంచెం నీళ్లు కావాలనుకుంటే అవే నీళ్లు, వేడి నీళ్ళు కొంచెం వేద్దాం. దీనిపైన మన పాస్తా వేసేసుకుందాం. చూడండి ఇలా పాస్తా వేసి దాన్ని టాస్ చేయండి. చూడండి ఇలా ఒక్కొక్కటి విడిపోవాలి. ఇప్పుడు మన హర్బ్స్, ఏవైతే నేను సెలరీ తీసుకొచ్చాను, నా బేసిలు, ఈ తులసాకు లాంటివి దీంట్లో వేసేయండి. అలాగే కొన్ని చెర్రీ టమాటోస్, అంతే ఇంకేం అక్కర్లేదు. లాస్ట్గా టాస్ చేసేయండి అంతే. మనం ఉప్పు రొయ్యల మీద కొంచెం వేసాను, పాస్తాలో కూడా కొంచెం ఉంది అందుకని ఎక్కువ పట్టదు. లైట్గా కొంచెం టేస్ట్ చూసి కావాలంటే వేయండి, చాలాసార్లు ఈ ఉప్పు అవసరం కూడా పడదు. అంతే పర్ఫెక్ట్. ఆహా చూడండి మన ప్లేట్ రెడీ. అయితే ఎప్పుడైనా కానీ ఈ పాస్తాని తీసేటప్పుడు ఈ విధంగా తీసుకొని ఆహా చూడ్డానికి పైన కంటికి మంచిగా కనబడడానికి వేసుకుందాం. ఆహా ఇందులో కొన్ని వెజిటేబుల్స్ కూడా దీనిపైనకి వేసేయండి. ఇక్కడ వస్తున్న సువాసనని కనుక మీరు చూస్తే చాలా డెలికేట్గా చాలా అద్భుతంగా ఉంది, కావాలంటే మళ్ళీ వేసుకుంటారు. అయితే దీని మీద చాలామంది చీజు ఇలాంటివి కూడా వేసుకుంటారు, కానీ మనము పాస్తాని పాస్తాలాగా ఎంజాయ్ చేద్దాం ఆ చిల్లీ గార్లిక్ ఫ్లేవర్ తోటి ఆ రొయ్యలతోటి. కాబట్టి ఇంకా దీనిపైన చీజ్ ఏం వేయకుండా లైట్గా సాసీగా కోట్ అయిపోయింది. చెప్పాను కదా ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ దీనికి చక్కగా ఆ ఎండుమిరపకాయలతో సహా చక్కగా కోట్ అయ్యింది. ఆ చిల్లీ ఫ్లేక్స్ పర్ఫెక్ట్. అంతే ఇంకేం అక్కర్లేదు. ఇది బ్రెడ్ తోటి కానీ మీరు టోస్ట్ తోటి కానీ తినొచ్చు. గార్లిక్ టోస్ట్ ఇట్లాంటివి. చిల్లీ గార్లిక్ రొయ్యల పాస్తా దీన్ని తయారు చేయడానికి ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకుని అందులో మన బుటనీస్ పాస్తా వేసి చూపించిన విధంగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే అది కొంచెం సాఫ్ట్గా కానీ లోపల కొంచెం పలుకుతనం ఉంటుందో అప్పుడు తీసేసి దాన్ని ఉడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి చూపించిన విధంగా రొయ్యలు కూడా దానిపైన వేసి కాల్చుకొని ఆ రొయ్యల్ని కూడా పక్కన పెట్టి అదే దాంట్లో మరికొంచెం ఆలివ్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి లైట్గా సోటే చేసి దాంట్లో కూరగాయలు మీకు నచ్చినవి, నేనైతే జుకిని వేస్తున్నాను, దాంతోపాటు మిక్స్ హర్బ్స్, మిరియాలు, మనం ముందుగానే తయారు చేసుకున్న ఆ రొయ్యలు క్రీమ్ తో సహా వేసి దాంట్లో కుక్ చేసుకోవాలి. అవసరం పడితే మనం చేసుకున్న స్టాక్ ని అందులో వేసి ఈ పాస్తాతో పాటు బేసిల్ ఆకు తులసాకు కూడా వేసి చూపించిన విధంగా చెర్రీ టమాటా కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం సేపు టాస్ చేసుకుని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.